గుర్రం రామ్ గారిని గుర్తుకి రవీందర్ అన్న పిలుపు, రవీందర్ అన్న పిలుపు కమలం పువ్వు గుర్తుకి, కమలం పువ్వు గుర్తుకి బీజేపీ ఇప్పుడు ఇస్తే మేము అందరం కలవాలి, అందరికీ భారత్ మాతాకే అమ్మ కొట్టిన రాబోతాడు.
ఈరోజు బీజేపీ వారిడార్లో 24వ వాడు ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ పథకాలను వివరించుకుంటూ మున్సిపల్లో నన్ను గెలిపించవలసిన ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన జగిత్యాల జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జనాభాలో సగమైన మహిళలకు ప్రాధాన్యత లేకుండా ఇలాంటి వాళ్లకు గుర్తించకుండా ఇంతకు ముందుసారి మాజీ ఎంపీ కవిత కానీ ఇంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు కానీ మహిళలే ఉండి కనీసం మహిళల కోసం ఎలాంటి మరుగుదొడ్లు నిర్మించకుండా వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి మహిళలందరూ గమనించగలరు, మనకు ఎలాంటి కూడా గవర్నమెంట్ ఉండి సులభ కాంప్లెక్స్ కానీ ఎలాంటి మరుగుదొడ్లు కానీ మహిళల కోసం ప్రత్యేకంగా లేవు. ఇక్కడ వాళ్ళు మహిళల ఉండి కనీసం వాళ్ళు మర్చిపోయారు. ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ఏదైతే మున్సిపల్కు అభివృద్ధి పనులు ఏం చేయలేదు. ఇప్పటిదాకా ఒకవేళ మనము బీజేపీని గెలిపించుకుంటే మేము అధికారంలోకి వస్తే అందరికీ అన్ని అభివృద్ధి పనులు అందేటట్టు మేము చూస్తాము. జై భారత్. 24వ వార్డు మరి వాణీనగర్ ఈ ఏరియాలో భారతీయ జనతా పార్టీ నుండి గుర్రం రమేష్, గుర్రం రాము మరి బరిలో ఉన్నారు. వారిని గెలిపించాల్సిందిగా ఇంటింటికి మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు, మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గత 14th ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్రం నుండి, ఆ నిధులు తప్ప ఈ జగిత్యాల అభివృద్ధి జరిగిందంటే ఆ నిధులు తప్ప ఏ యొక్క రాష్ట్రం నుండి నిధులే రాలేదు. మరి కేంద్రం నుండి 14 కోట్ల పైన నిధులు గత 5 సంవత్సరాల్లో ఈ జగిత్యాల పట్టణానికి వస్తే ఈ రాష్ట్రం నుండి 1.5 కోట్లు మాత్రమే నిధులు రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి కూడా కేంద్రం నుండి వస్తున్న నిధుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు అని చెప్పి అనేక పథకాలు ఇస్తున్నాయి, అందులో భాగంగా పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మరి వీటన్నింటిలో కూడా ప్రతి పథకంలో కూడా కేంద్రం యొక్క వాటా అత్యధిక భాగం ఉంది. ఈ విషయం కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. మరి గతంలో 14th ఫైనాన్స్ తర్వాత కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి నిధులు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా 2 పడకల గదుల నిర్మాణం కోసం కూడా నిధులు మరి అక్కడ నుండే కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇన్ని నిధులు వస్తున్నా కూడా కనీసము జగిత్యాల పట్టణానికి ఈ నిధులను సక్రమంగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఈ ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని సక్రమంగా ఉపయోగించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల ఉన్నటువంటి డ్రైనేజ్ పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా యావార్ రోడ్డు గురించి ప్రతి ఎలక్షన్లలో ప్రతిసారి కూడా యావార్ రోడ్డు గురించి విస్తీకరణ ఇస్తామని చెప్పి ఇద్దరు నేతలు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ యావార్ రోడ్డు ఇప్పటి వరకు విస్తీకరించడం జిల్లా హెడ్ క్వార్టర్ అయి మొత్తం ప్రజలు ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడి ఉండి కూడా అంత ప్రెజర్లో కూడా అటువంటి ఇక్కడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నట్టు అనేక మంది మరణిస్తున్న సమయంలో కూడా కనీసం ఈ నేతలు యావార్ రోడ్డు విస్తీకరించలేకపోయారు. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే మార్కెట్ గతంలో నిర్మాణం చేశారు కోట్ల రూపాయలు పెట్టి, మరి విజయనగరంలో నిర్మాణం చేసిన మార్కెట్లు ఇప్పుడు పందులు కుక్కలు ఆవాసం ఏర్పడుతున్నాయి. దానికి 15-20 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు, గుర్తిస్తున్నారు అంటే ఏకైక కారణం ఏంటంటే అభివృద్ధి. కాబట్టి మేము అభివృద్ధి చేయడంలో ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుకూలంగా అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్థానిక నేతలు ఆ విధంగా మాకు మేము ఉంటాం. కాబట్టి దయచేసి దాని ప్రజలందరూ కూడా గతంలో ఎన్నడూ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు,
మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపెట్టి అయినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎప్పటి కూడా అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ వార్డులో గుర్రం రాము గారిని అత్యధిక మీద అటు గెలిపించవలసిందిగా ఈ వార్డర్ ప్రజలను కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై భారత్.